हाई फ्रेंड्स, नेनु मी राजकुमार, वेलकम टू अवर चैनल तेलुगु आर क्रिएटर्स। फ्रेंड्स, ई रोज मीकु बालाजी मोटर्स इदेक्कडंटे ओल्ड मुंबई रोड लो फस्ट लाइन लो उंटुंदी। వీళ్ళు దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు, సెల్లింగ్ అండ్ బయ్యింగ్ బైక్స్ ఓన్లీ। ఇక్కడ ఏంటంటే ఈఎంఐ సౌకర్యం కూడా కలదు, మీకు ఫైనాన్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తారు, వెహికల్ ఇన్సూరెన్సెస్ కూడా చేస్తున్నారు, ఆర్టీఏ వర్క్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ కానీ దానికి సంబంధించి వెహికల్కి సంబంధించి ఏ వర్క్లు ఉంటాయో అవన్నీ వీళ్ళు చేస్తున్నారు అన్నమాట। ఫ్రెండ్స్, మీకు ఈ బాలాజీ మోటార్స్లో మీకు ఏదైనా వెహికల్ కావాలంటే వాళ్ళు వారంటీతో సహా ఇస్తున్నారు। ఏం వారంటీ ఉంది అన్నది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం। ఈ షాప్ మెయింటెనెన్స్ చేసేది ఎవరంటే శ్రీధర్ గారు, దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నారు, ది బెస్ట్ సర్వీస్ చేస్తున్నారు, ప్లస్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు। ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 10,000 రూపాయల దగ్గర నుంచి అప్ టు 100,000 రూపాయల వరకు కూడా బైక్ కలదు ఇక్కడ। ఎవరికన్నా మీకు కాల్స్ వాళ్ళ విజిటింగ్ కార్డు మన వీడియోలో ప్లే అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అతనికి కాల్ చేసి కాంటాక్ట్ చేసుకోగలరు। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను। ప్లీజ్ వాచ్ మై వీడియోస్ తెలుగు ఆర్ క్రియేటర్స్, ప్లీజ్ వాచ్। చూద్దాం ఇక్కడ ఏమేమి బైక్స్ ఉన్నాయి, వాటికి ఏమేమి ఇస్తారనేది మనం శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం। ఫస్ట్ ఏ బైక్ ఉన్నాయి ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఈ లేన్ వచ్చేసి ఓల్డ్ బొంబాయి రోడ్ అంటారు, ఇది NH9 నుంచి సబ్ రోడ్ ఉంటుంది। ఇక్కడ ఏంటంటే అన్ని బైకుల షాప్లే ఉంటాయి, ఇక్కడ ఆల్మోస్ట్గా అన్ని ఆల్ టైప్ ఆఫ్ బైక్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి। మీకు ఎవరికన్నా కావాల్సి ఈ లైన్కి వస్తే చాలు, డిఫరెంట్ డిఫరెంట్ వేలో మీకు బైకులు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ। ఎవరికి ఏ బైక్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది। ఒకవేళ వీళ్ళ దగ్గర దొరకకపోయినా మీకు వాళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి బండిని తీసుకొని మీకు సేల్ చేస్తారు। ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీధర్ గారి దగ్గరికి వెళ్దాం, మిగతా వివరాలు మనం అతనికి తెలుసుకుందాం। నమస్కారం అండి శ్రీధర్ గారు। నమస్కారం సార్, ఇక్కడ ఎలాంటి బైక్స్ దొరుకుతాయి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సర్వీస్ ఇస్తున్నారు, కస్టమర్లు కూడా ఇక్కడ వెరీ సాటిస్ఫైడ్గా ఉన్నారు నేను కనుక్కున్న వాళ్ళని, సార్ మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కొంచెం చెప్తే వ్యూవర్స్ కూడా అలాగే మీ కస్టమర్లు కూడా సాటిస్ఫైగా ఉంటుంది। ఇక్కడ ఆల్ బైక్స్ దొరుకుతాయండి, ప్రతి ఒక్క బైక్ దొరుకుతుంది, మినిమమ్ TVXS నుంచి స్టార్ట్ చేస్తే బుల్లెట్ వరకు ప్రతి ఒక్క వెహికల్ టూవీలర్స్ దొరుకుతాయి। ఓకే, మినిమం ప్రైస్ వచ్చి 5,000 స్టార్ట్ చేస్తే మీకు 1.5 లాక్ వరకు ఉన్నాయి। ఓకే, ప్రతి ఒక్క బైక్ ఉంటుంది సార్, బైక్తో పాటు ఏమేమి ఇవ్వగలరు సార్? బైక్తో పాటు మైనర్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉన్నా కానీ కంపల్సరీ తోట చేపించిస్తాము, కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫై ఉండాలి, ఏ ప్రాబ్లం కంపల్సరీ చేపించిస్తాము। ఓకే, ఆర్టీఏ వర్క్లు ఏ వర్క్ చేస్తారు సార్? ఆర్టీఏ వర్క్ ప్రతి ఒక్కటి చేస్తాము, DCC కానీ ట్రాన్స్ఫర్ కానీ కంపల్సరీ చేస్తాము, మరియు జస్ట్ మినిమమ్ 10 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది, లేదంటే మ్యాక్సిమం 1 మంత్ లోపు కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేపిస్తాము, బండి అమ్మినా బండి కొన్నా కానీ కంపల్సరీ 1 మంత్ లోపు ట్రాన్స్ఫర్ అయిపోతుంది। ఓకే, ఒకవేళ ట్రాన్స్ఫర్కి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది సార్? ట్రాన్స్ఫర్ వచ్చి ఆధార్ కార్డు। ఓకే, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు। ఓకే ఓకే, బైక్ అంటే మేము కొన్నప్పుడే మేము ఇన్సూరెన్స్ చేయిస్తాము, ఎవ్రీ వెహికల్ కంపల్సరీ ఇన్సూరెన్స్ ఇస్తాము కంపల్సరీ। ఓకే, అంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఇస్తారా లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తారా? అంటే చూస్తాము, మామూలుగా అయితే థర్డ్ పార్టీ ఎక్కువ అయ్యేది, ఏమైనా ఫుల్ ఉన్నాక ఫుల్ చేయిస్తాము। ఓకే, ఇంకోటి బండి అమ్మినా కానీ బండి కొన్నా కానీ ఛాలెంజ్ గిలెన్స్ ఏముంటే కంపల్సరీ అమౌంట్ కట్టిస్తాం కంపల్సరీ। ఓకే, ఏ ఛాలెంజ్ ఏం పెండింగ్ ఏమున్నాయి అన్నీ క్లియర్ చేస్తామండి, మొత్తం క్లియర్ పిక్చర్గా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు? మొత్తం తోట కంప్లీట్ చేసి
ఏ మరుపు లేకుండా కస్టమర్ సాటిస్ఫై అయితే ఫుల్ సాటిస్ఫై. మీ దగ్గర ఈఎంఐ సౌకర్యం కలదని విన్నాము. ఈఎంఐ చేపిస్తాను అంటే ఫైనాన్స్ అదర్ సెక్షన్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడే చేస్తారు. ఈఎంఐ సౌకర్యం ఉంటుంది, రేట్ అప్లికేషన్ చాలా తక్కువ ఉంటుంది, సులభ పద్ధతిలో ఈఎంఐ కట్టుకోవచ్చు. ఓకే, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాంటి ఎంత పర్సంటేజ్ వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ 1 రూపీ స్టార్ట్ చేస్తే ప్రైవేట్ ఫైనాన్స్ 2.5 వరకు ఉంటుంది. కస్టమర్ సివిల్ బట్టి, సివిల్ స్కోర్ బట్టి దాన్ని బట్టి. అంటే వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్? బ్యాంక్ ఫైనాన్స్ అయితే చెక్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది, ప్రైవేట్ అయితే జస్ట్ ఓన్ హౌస్ ఉండాలి. ఓన్ హౌస్ లేకుంటే షూరిటీ 20 వయసు ఉంటే అయిపోతుంది. సార్, ఇక్కడున్న బైక్ వివరాలు ఏమన్నా మాకు చూపించి చెప్పగలరా? తప్పకుండా అండి, తప్పకుండా చెప్తాను. ఓకే సార్, మందరి దాని ది బెస్ట్ ప్రైస్ ఉంటాయండి, చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఓకే, ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసండి 2018 మోడల్. 2018 మోడల్ ఓకే, ఇటు నుంచి 45 to 55 మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, నెగిటివ్లు ఉంటుంది మామూలుగా. ఓకే, అచ్చా. అండ్ ఈ ప్లాట్ తెచ్చిందా మా ఫ్రీ పని బెస్ట్ కావాలంటే ప్లాటినా 2008 మోడల్. ఓకే, మీకు మామూలుగా అంటే 15,000 వచ్చేస్తాను. కొంతమంది బడ్జెట్ తక్కువ చూస్తూ ఉండదు. ఓకే, ఎవరికైనా లో ప్రైస్ బడ్జెట్ బైక్ కావాలంటే బైక్ తీసుకోవచ్చు. 15,000 వచ్చేస్తాను ఫస్ట్ సైకిల్ ప్రైస్ అనుకోండి. ఓకే, సైకిల్ ప్రైస్. ఓకే, 2013 మోడల్ లేజర్ బండి. ఓకే, లేడీస్కి చాలా బాగుంటుంది. ఓకే, 27 వచ్చేస్తుందండి. 27 మామూలుగా రేట్ వచ్చి మాట బండి నచ్చితే అది రేట్ తగ్గిస్తామండి. విత్ పేపర్ వర్క్ సార్? విత్ పేపర్ వర్క్, పేపర్ వర్క్ చేపించేస్తాం. ఓకే, ఎన్ని బండీ అయినా కానీ పేపర్ వర్క్ విత్ పేపర్తో క్లియర్ చేసి మీకు క్లియర్ వచ్చేస్తాం. క్లియర్ చేసి అన్ని టోటల్ ఛాలెంజ్ సేమ్ ఉన్నా కానీ ఏ పిన్ ఉన్నా కానీ అన్ని క్లియర్ చేస్తామండి. ట్రాన్స్ఫర్ అన్ని క్లియర్ చేస్తాం. ఓకే, 2012 మోడల్. 2012 పెప్లెస్. ఓకే, 22-25 మధ్యలో వచ్చేస్తాను. 22-25 మధ్యలో వచ్చేస్తాను. ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 70,000 ఉన్నది. ఓకే, దాని హాఫ్ పేమెంట్ కాదు, 22-25,000 వచ్చేస్తుంది. ఓకే, అండ్ టీవీఎస్ కంపెనీ జూపిటర్ ఓకే, 2016 మోడల్. ఓకే, మీకు 32-35 మధ్యలో వచ్చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే, మీకు ఇంచుమించు 28-32 మధ్యలో వచ్చేస్తాయండి. 28-32 మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, మీకు కస్టమర్ వస్తే అటు రేట్ ఇంకా తగ్గిస్తాము. ఇంకా తగ్గిస్తాము. అప్ టు ఎంత పర్సెంట్ వరకు మీరు తగ్గియచ్చు సార్? బైక్స్ అప్ టు మీ దగ్గర ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వరకు మీరు తగ్గిస్తారు? నేను మామూలుగానే జస్ట్ ఒక 1,000-2,000 తగ్గుతుంది. మళ్ళీ నేను చెప్పిన దానికంటే 1,000-2,000 తగ్గుతుంది. ఉన్న బడ్జెట్లో ఒక 2-3,000 అయితే ఈజీగా తగ్గుతుంది. ఓకే, బైక్ను బట్టి కూడా, అది కూడా కండిషన్ బట్టి. అంటే పేపర్ వర్క్ మీకు చెప్తాను, అది విత్ పేపర్ వర్క్ చెప్తాను మీకు. ఓకే, పేపర్ వర్క్ కాబట్టి వితౌట్ అంటే ఆ రేట్ వేరడం వల్ల మళ్ళీ ఏం పెండింగ్ ఉన్నాయి ఏమున్నా అని క్లియర్ ఇస్తాం, టోటల్ క్లియర్ చేస్తాం. ఓకే, కస్టమర్ ఏ ఇబ్బంది పడకుండా అని చేస్తాను. కొత్త వెహికల్ వచ్చే సెంచు మించి 1 లాక్ ఉంది. ఓకే, వాళ్ళు అంత కామన్ అయిపోయింది. 1 లాక్ రూపీ అయింది. అండ్ ఫ్యాషన్ ప్లేస్. ఓకే, ఫ్యాషన్ ప్లేస్ హీరో హోండా ది బెస్ట్ బండి. ఫ్యాషన్ ప్లేస్ ఓన్లీ ఇస్ గోడ్. ఓకే, ఇది ఫ్యాషన్ ప్లేస్ అండి. ఓకే, ఓల్డ్ ఈజ్ గోల్డ్, చాలా గట్టి బండి ఇది. ఓకే, అండ్ 2007 మోడల్ ఇది. ఓకే, మీకు ఒక 15,000 వచ్చేస్తాను. 15,000 ఉంది. 2007. ఓకే, చాలా గట్టి బండి. ఈ బండ్లు మళ్ళీ బంద్ అయిపోయినాయి, 2010 క్లోజ్ అయిపోయినాయి. ఈ బండ్లు దొరకడం చాలా కష్టం ఇది. ఇప్పుడు ఎవర్ గ్రీన్గా నడుస్తుంది. ఓకే, మైలేజ్ వెహికల్. ఓకే, మీకు కిలోమీటర్కి వచ్చేసి 78 వస్తుంది. 78 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్ వస్తుంది. చాలా గట్టి వెహికల్. మామూలుగా మీకు 2006 మోడల్ ఇది. ఓకే, ఇంకా ఫిట్నెస్ టైం ఉంది. ఇంకా ఇంకొక 6 మంత్స్ టైం ఉంది. అందులో మేము ఫిట్నెస్ అన్ని చేపిస్తాము, టోటల్గా అన్ని చేపిస్తాము. 14,000 వచ్చేస్తుంది విత్ ఫిట్నెస్ అండ్ పేపర్ వర్క్ అని. 14,000 వచ్చేస్తుంది. 14,000 ఈ పని బెస్ట్ ప్రైస్. గ్రేట్ సార్. అండ్ బాక్సర్. బాక్సర్ బాక్సర్ బండి ఎవరికి ఈ బండి కూడా చాలా కష్టము. మైలేజ్ కూడా మీకు 80 వస్తుంది.
80 mileage వస్తుంది. బండ్లు కూడా చాలా రేంజ్ దొరకడం కూడా ఓకే. ఫిట్నెస్ కూడా ఇంకా 1 year ఫిట్నెస్ కూడా మీకు 13,000 వచ్చేస్తుంది. 13,000 చాలా చీప్ అండ్ బెస్ట్, మైలేజ్ ఎక్కువ, చాలా బాగుంటుంది బండి మీద. థ్యాంక్ యూ సార్, మీ టైం మాకు కేటాయించి వీడియో మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి సర్వీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, కస్టమర్ వస్తే సొంత ఇంట్లో పండించుకుంటూ ఉండాలి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు సాల్వ్ చేయిస్తాను. ట్రాన్స్ఫర్కి ఎవరు ఇబ్బంది పడే అవసరం లేదు. మినిమం 10 days, మ్యాక్సిమం 1 month కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యత మాది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఈ బైక్ కస్టమర్కి ఇచ్చారు. కస్టమర్ దీని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మనకి. ఇప్పుడే సేల్ అయింది బైక్, ఇది చాలా రీజనబుల్గా ప్రైస్ ఇచ్చారని చెప్పేసి కస్టమర్ చెప్పారు. మనం అతను అడిగి మరి వివరాలు తీసుకుంటాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ బాలాజీ మోటార్స్ గురించి మీకు ఎలా అనిపించిందో కొంచెం చెప్తాను. ఇక్కడ బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇక్కడ వెహికల్స్ ఆల్రెడీ ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ తీసుకున్నారంట. ఓకే, తీసుకుంటే ఒకసారి ఇక్కడ ఎన్ని చూసుకుని బయట వెహికల్ చూసిన పల్సర్ 150 cc 2018 మోడల్. ఓకే ఓకే, బయట కంపారిజన్ చేసుకుంటే ఓకే 61, 65, 61 చెప్పింది. ఓకే, నేను ఇక్కడ వచ్చి అడిగితే నాకు ఫైనల్ పెట్టి ఇంక్లూడింగ్ ఆర్టీఏ చార్జెస్ అన్నీ కట్టుకున్నాను. ఓకే, 61 ప్రైజ్ వచ్చింది. ఓకే, నాకు ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్ వచ్చింది. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ వీళ్ళ దగ్గర 2 activas తీసుకున్నాను. ఓకే, సో వెహికల్ కూడా అవి కూడా నాకు మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసుకుని వస్తే ఇక్కడ నాకు బెస్ట్ ప్రైస్ వచ్చింది. ఓకే, సో నాకు వెహికల్లో నేను తీసుకొని కూడా ట్రై చేసి చూసాను. ఓకే, చాలా కండిషన్గా ఉంది. ఓకే, బట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసాను, ఏం ప్రాబ్లమ్స్ లేదు. ట్రై చేసి చూస్తే కూడా అంత కండిషన్ ఉంది బండి. ఓకే, సో వాళ్ళే ఆర్టీఏ మొత్తం అన్ని వాళ్ళకి చూసుకుంటాం అన్నది. బెస్ట్ ప్రైస్ వచ్చినాయి సార్, నేను ఇక్కడ తీసుకుంటాను. మీరు నెట్ పెట్టి తీసుకుంటున్నారా లేకపోతే ఈఎంఐ సౌకర్యం? లేదు, నేనైతే నెట్, అంటే ఆల్రెడీ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పాను నాకు. ఓకే, బట్ నాకేంటంటే సో నెట్ అన్నారు కాబట్టి సో నేను నెట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తామన్నారు, నాకు అంత అవసరం లేదని నేను నెట్ పే చేసి తీసుకుంటాను. ఓకే సార్, మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్? చాలా మంచి సాటిస్ఫాక్షన్, అంటే నాకు వేరే షాప్లతో కంపేరింగ్ చేసుకుంటే నాకు బెస్ట్ ప్రైస్ 51,000 అంటే నాకు చాలా 2018 మోడల్ బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే, బయట కంపేరింగ్ చేసుకుంటే నాకు ఇది 10,000 తగ్గినట్టే కదా. అవునండి, సో అది నేను చూసుకొని నేను తీసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వివరాలు మాకు ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై ఉంది. బెస్ట్ ప్రైస్లో బైక్ ఇచ్చారు ఇక్కడ. చాలా హ్యాపీగా సార్ మనకి రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, బాలాజీ మోటార్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ దాదాపు 11 సంవత్సరాల నుంచి వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. ఆర్టీఏ విత్ ఆర్టీఏ వర్క్ కంప్లీటెడ్గా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఈఎంఐ సౌకర్యం కూడా కలిపి ఇక్కడ కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు. ఇక్కడిక్కడ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు సర్వీస్ తీసుకుంటున్నారు. బెస్ట్ బ్రాండెడ్గా వీళ్ళు నేమ్తోనే ఇక్కడ వచ్చి వీళ్ళు తీసుకుంటున్నారు. సర్వీస్ బాగుంటుంది, ప్లస్ బైక్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ వీళ్ళు సేల్ చేస్తున్నాయి. బైక్స్ కూడా చాలా రన్నింగ్ స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పేసి వీళ్ళు కస్టమర్లు కూడా మనకు చెప్పడం జరిగింది. అది మన వీడియోలో కూడా మీకు చూపించాను నేను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. తెలుగు ఆర్ క్రియేటర్స్.